సెన్సోర టూత్‌పేస్ట్ పంటి నొప్పి, నోటి దుర్వాసన, పళ్ళు జూమ్ అనే సమస్యల్ని ఎక్సలెంట్ గా రిలీఫ్ ఇస్తుంది. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ సో మచ్. ఎందుకు ఎందుకు చెప్పండి? ఎందుకు అంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? ఇంత అందమైన అమ్మాయిని కొట్టేసినందుకు కానీ, యాజ్ ఎ హస్బెండ్ గా మీకు ఎలా అనిపిస్తుంది? మనకి రాసి పెట్టుంది అంటారు కదా, చిన్న కోరిక కోసం పెళ్లి చేసుకోలేదే వీరేందర్ చౌదరి గారు అంతగాని అంతకు మించి. సో చిన్నగా క్యూట్ గా నమిత గారిది మీది లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు సార్? క్యాండిల్ లైట్ డిన్నర్ అన్ని అరేంజ్ చేసి ఒక మంచి నీట్ ఒక డీసెంట్ నైట్ రొమాంటిక్ స్కెచ్ చేశారు. అబ్బా ఫస్ట్ చెప్పగానే యాక్సెప్ట్ చేశారా? ఏడుపు వచ్చేసింది తనకి, ఏడ్చేసింది ఫుల్ గా. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆల్రెడీ చూసాం కదా అందమైన నమిత గారి ఇల్లుని అండ్ అంతకన్నా అందమైన ఆమె భర్తని వీరేంద్ర చౌదరి గారిని. సో ఇంకెందుకు లేట్, ఆయనతోనే మాట్లాడి నమిత గారి గురించి మరిన్ని విశేషాలు ఫ్యాన్స్ కోసం. హాయ్ సార్. హాయ్ రోషన్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఎస్, మీ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి ఇది ఆంగ్ల నూతన సంవత్సరం. ఓకే, అండ్ మీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అని అడగలేదు ఏంటి? ఆల్ ఫర్ ఆల్ గుడ్. ఎందుకు చెప్పండి? ఎందుకు అంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? అందరూ ఫ్యాన్స్ తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. బయటకి కనిపించే అందం, లోపల కూడా అందం, అన్ని అందమే. ఆవిడ అవునా? మనసు కూడా అందమే. సూపర్, లైక్ ఫుల్ ప్యాకేజ్డ్. ఫుల్ ప్యాక్డ్. నిజంగా ఆ లైఫ్ స్టైల్ చూసినప్పుడు అంతా అనిపిస్తుంటది మాకు. ఒకసారి 19 ఇయర్స్ అప్పుడు మిస్ సూరత్, తర్వాత మిస్ ఇండియాకి థర్డ్ రన్నర్ అప్, ఇలా సింహాల అండ్ సినిమాలు చేసుకుంటూ వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో స్టేట్ కమిటీ మెంబర్ గా ఉండి ఈరోజు నమిత గారి గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయింది. ఆమె లైఫ్ లోకి 2017 లో పెళ్లి చేసుకొని ఇలా, అంటే ఈ ట్రావెల్ అంతా చూస్తున్నప్పుడు ఒక ఉమెన్ గా తను సాధించిన అచీవ్మెంట్ అనేది చాలా అంటే చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది అంటే చూసే మాకే. యాజ్ ఎ హస్బెండ్ గా మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ తనను పెళ్లి చేసుకున్నందుకు కానీ అండ్ దెన్ తన లైఫ్ లోకి వచ్చినందుకు కానీ ఇంత అందమైన అమ్మాయిని కొట్టేసినందుకు కానీ? ఐ ఫీల్ బ్లెస్డ్. ఇప్పుడు మనకి రాసి పెట్టుంది అంటారు కదా, సో అట్లాగా ఐ ఫీల్ బ్లెస్డ్. చిన్న వయసు నుంచి మనం ఒక ఉంటుంది కదా కోరిక, జనరల్గా మన వైఫ్ అంటే ఇలా ఉండాలి, హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి. సో చిన్నప్పటి నుంచి నాకు ఒక విష్ ఉండేది. సో నేను 6'1" ఉంటాను, నేను చేసుకునే అమ్మాయి కూడా నా హైట్ ఉండాలి, నాకు మ్యాచ్ అయ్యే పర్సనాలిటీ ఉండాలి. సో ఇలాగా అవుట్ సైడర్ అయ్యి ఉండాలి, తెలుగు అంతా అని పర్టికులర్గా తెలుగు అమ్మాయి అయ్యి ఉండాలని కాకుండా అవుట్ సైడర్ అయ్యి ఉండాలి, ఇలా అనుకుంటూనే ఉండేవాడిని. సో ఇట్ హ్యాపెండ్. ఎందుకని పర్టికులర్గా తెలుగు అమ్మాయి అంటే వద్దు, ఎక్కడ అమ్మాయి అయినా ఓకే, అంటే నాతో అయితే బాగుంటుంది అలా అని కాదు. బేసికల్గా నా ఇంటెన్షన్ ఏంటంటే, ఐఎమ్ ఏ ట్రావెలర్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై చైల్డ్హుడ్. నేను 5 ఇయర్స్ ఏజ్ ఉంటుంది నాకు, మా ఫాదర్ వచ్చి నేను ఇక్కడికి వెళ్తా అన్నా కూడా పంపించేవాళ్ళు 5 ఇయర్స్లో. ఓకే, 7-8 ఇయర్స్కే నేను కేరళ, తమిళనాడు అంటే నాకు గుర్తులేవు, బట్ నేను తిరగడం మొదలుపెట్టా. సో నాకేంటంటే చిన్న వయసు నుంచి 5 ఇయర్స్ నుంచి ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీలో చేసా, అంటే ఆల్మోస్ట్ 28 ఇయర్స్ ఆంధ్రాలోనే తిరిగేసాం గ్రామాలన్నీ, లైక్ ఆల్ ఓవర్ అరౌండ్. నాకేంటంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అనుకో, సపోజ్ నెల్లూరు అమ్మాయినో లేదా హైదరాబాద్ అమ్మాయినో, అక్కడే తిరుగుతా మళ్ళీ. ఓకే ఓకే, పిల్లలు పుడతారు, వాళ్ళు అక్కడే తిరుగుతారు. సో ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ సర్క్యూట్. అప్పుడు ఏంటి, నాకు బయట వాళ్ళని చేసుకున్నాను. ఇప్పుడు నేను గుజరాత్ తిరుగుతాను, నాకు గుజరాత్ రా, అమెరికా చేసుకోవాల్సింది కదా, అమెరికా తిరిగే వాళ్ళు ఇంకా ఎక్కడైనా చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ఆఫ్ ఆంధ్రాకి బయట ఉండాలి అనుకున్నా అంతవరకే, యుఎస్ఆ, యూకేనా, ఇంకా అబ్రాడ్ కంట్రీస్. ఐఎమ్ లైక్ ఫ్రీ అరౌండ్ యూరోపియన్ కంట్రీస్లో అన్ని, అది అట్లా సెట్ అయింది అంతే. ఓకే, సో ఇప్పుడు ఏంటి, కిడ్స్ వస్తే వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే గుజరాత్ వెళ్తారు, నానమ్మ వాళ్ళ ఇంటికంటే ఆంధ్ర వస్తారు. సో పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంటుంది. సో అలాంటి థాట్ ప్రొవోకింగ్ లో నేను అలా డిసిషన్ తీసుకున్నా. ఇంత చిన్న డిసిషన్ కోసం, ఇంత చిన్న కోరిక కోసం పెళ్లి చేసుకోలేదే వీరేంద్ర చౌదరి గారు అంతకు మించి. సో నేను అట్లా రిక్వెస్ట్ పెట్టాను కదా భగవంతుడా నాకు ఇట్లా ఉండాలని, సో ఆయన చూసి ఇట్లా సెలెక్ట్ చేసి పంపించాడు. ఓకే, సో చిన్నగా క్యూట్ గా నమిత గారిది మీది లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు సార్?
అసలు ఎక్కడ పరిచయం అయ్యారు, ఎలా పరిచయం అయ్యారు, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరిని ఎవరు లైక్ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు? ఇట్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ వన్ వీక్ టైం అంతే. ఇది లాంగ్ లెంతీ లాగా చెప్పాలా వద్దా, ఏమనుకుంటారు, అలా ఏం లేదు. నా క్లోజ్ ఫ్రెండ్ శశిధర్ బాబు ఫ్రమ్ తిరుపతి, సింధిరి పార్క్ హోటల్ ఓనర్ తను. సో మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇద్దరికి ఇద్దరం తెలుసు. సో తనకి తిను ఫ్రెండ్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి, అంటే నాకన్నా కూడా ఎక్కువ ఫ్రెండ్షిప్. సో తినుకి ఒక మ్యాచ్ కావాలి, నేను నాకు కావాలి మ్యాచ్ కావాలని నేను ఎప్పుడే అనలేదు. సో మేమిద్దరం ఒక బిజినెస్ ప్రపోజల్ లాగా, అంటే మనం ఇట్లాంటి ప్రాజెక్ట్ చేద్దాం, ప్రొడక్షన్ చేయొచ్చు బ్రదర్, ఇట్లా ఐడియా ఉన్నాయని చెప్పి డిస్కస్ చేద్దామంటే కలవట్లే టైం. నేను చెన్నైలో ఉంటే తను రాడు, అట్లా కలవకుండా ఒకరోజు ఫోన్ చేశాడు సడన్గా. ఇట్స్ ఆ రోజు ఒక టైం ఫోన్ చేసి నేను వచ్చాను, ఇట్లాగా ఉన్నాము, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాను, హాఫ్ అన్ అవర్ వస్తే మనం ప్రెజెంటేషన్ మాట్లాడుకుందాం బ్రదర్, నేను డిసిషన్ తీసుకుంటాను. బ్రదర్ నేను ఇప్పుడు వేరే దీంట్లో ఉన్నాను. లేదు లేదు, నువ్వు ఇప్పుడు రావాల్సిందే. యాక్చువల్గా ఇంటర్నల్గా ఏంటంటే అప్పుడు తన గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు వైఫ్ శశిధర్ బాబు, వాళ్ళిద్దరూ స్కెచ్చింగ్, ఏ మనోడు బాగున్నాడు ఎట్లయినా సెట్ చేయాలి నమిత గారికి. నమిత గారికి తను వచ్చి నో 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 ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆల్ దిస్ మెన్ ఆర్ వెరీ యూనో అన్న, వాళ్ళంతా సెల్ఫిష్ ఉంటారు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ వాంట్ టు మ్యారీ అట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నట్టుగా ఆమె ఒక మైండ్ సెట్ ఫిక్స్ చేసుకుంది. ఓకే, వీళ్ళు వచ్చి శశి అండ్ నిక్కి వచ్చి నో 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 మనం సెట్ చేయాలి, ఎట్లయినా బాగున్నాడు, కట్అవుట్ హైట్ అంతా సెట్ అవుతుంది, క్యాజువల్గా పిలు శశి కాఫీ కన్వి. వీళ్ళు డిసైడ్ చేసింది అది, నన్ను పిలిచింది ప్రపోజల్, బిజినెస్ ప్రపోజల్. వచ్చి కూర్చుంటాను, బ్రదర్ రండి మాట్లాడదాం అంటే ఒక నిమిషం బ్రదర్ అని బయటకు వెళ్ళిపోయాడు. ఇంక ఎదురుగా ఇటు తిరిగితే నమిత ఉంది, అటు తిరిగితే నిఖిత ఉంది. ఓకే ఓకే, హాయ్ హాయ్ అంతే. నేను వెయిట్ చేస్తున్నా బ్రదర్ ఏం చెప్పండి మాట్లాడాలని. రాడే, ఇంక నెక్స్ట్ ఏం చేయాలి, ఐ కాంట్ అట్లా కంప్లీట్గా కూర్చుని నేను మాట్లాడకుండా రూడ్ బిహేవియర్గా అనిపిస్తుంది. సో ఐ స్టార్టెడ్ కన్వర్జేషన్, తను వింటుంది అంతే ఇట్లా కూర్చుని. నిఖిత తెలుగు, సో తను నేను కూడా తను కలవడం అదే ఫస్ట్ టైం. శశి నేను చాలాసార్లు కలిసాం. సో ఏంటి వీరు ఏంటి 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 మాట్లాడుతూ ఉన్నాం. సో తిను వింటా ఉంది. ఓకే, ఏంటి అన్ని మనం అనుకున్నట్టుగా వస్తున్నాయి డైలాగులు అని ఒక ఇన్సిడెంట్స్ స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా కన్వర్జేషన్స్ అలాగా 2-3 డేస్ మనం కలిసి మాట్లాడినప్పుడు సేమ్ టాపిక్స్ ఏవైతే తన మైండ్లో అనుకుంటాం కదా, అవే టాపిక్స్ నేను మాట్లాడేసరికి కోఇన్సిడెంట్స్గా అన్నీ మ్యాచ్ అయ్యి, ఐ థింక్ లెట్ మీ థింక్ అన్నట్టుగా ఆమె ఆలోచించి దాని తర్వాత 1 వీక్ 10 డేస్లో నేను స్ట్రైట్గా ప్రపోజ్ చేశాను. మీరే ప్రపోజ్ చేశారు? యా యా యా. అండ్ దెన్ ఆ టైంలో టెలివిజన్ షో వచ్చింది, దాని తర్వాత షోకి వెళ్ళి వచ్చినాక ఐ క్యాండిల్ లైట్ డిన్నర్ అన్ని అరేంజ్ చేసి ఒక మంచి నీట్ ఒక డీసెంట్ నైట్ రొమాంటిక్ స్కెచ్ చేశారు. మొత్తం అన్ని స్కెచ్ చేసి అన్ని తీసుకొచ్చి చెప్పాం, మా మమ్మీని కూడా తీసుకొచ్చా. ఓకే, ఫస్ట్ చెప్పగానే యాక్సెప్ట్ చేశారా? ఏడుపు వచ్చేసింది తనకి, ఏడ్చేసింది ఫుల్గా. ఓకే, సో ఏడ్చేసి అంటే ఇక్కడ ఫ్రెండ్ది బీచ్ ప్రాపర్టీ ఉంది, సో ప్రైవేట్ ప్రాపర్టీ అక్కడంతా. యాక్చువల్గా దానికి ముందే 2 సార్లు ప్లాన్ చేశా, కుదరలే. సో లాస్ట్ టైం ఫుల్ మూన్ డే, ఫుల్ లైటింగ్, క్యాండిల్ లైట్ డిన్నర్, ఫుడ్. ఆ రోజు కొంచెం హై టైడ్ ఉంది, విండ్ చాలా ఎక్కువ ఉంది, చాలా ఫ్లవర్స్ అవి పెట్టడం కాలే అన్నా సరే ఎంత అవైలబిలిటీ ఉంది సెట్ చేసా. సో ఇట్స్ వెరీ లైక్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి. ఓకే, వెరీ నైస్. సో మీకు తెలిసిందే హీరోయిన్స్ అంటే వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేయాలి, అట్ ది సేమ్ టైం చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉండాలి ఇండస్ట్రీలో. ఎప్పటికప్పుడు వాళ్ళ మీద కాంట్రవర్సీలు వస్తాయి, రూమర్స్, కొన్ని రియాలిటీ ఉంటాయి, కొన్ని రియాలిటీ కానీ కూడా వాళ్ళ మీద స్ప్రెడ్ అవుతుంటాయి. అండ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే టైంకి నమిత గారికి కొన్ని లవ్ ఫెయిలియర్స్ కూడా ఉన్నాయని కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి అండ్ చూసాం కూడా మేము. ఎస్పెషల్లీ అన్ని లవ్ ఫెయిలియర్స్ వచ్చినా కానీ వీరు గారిని ఎస్పెషల్లీ యాక్సెప్ట్ చేయడానికి, పెళ్లి చేసుకోవడానికి గట్టి నమ్మకం మీ మీద కలిగింది అంటే ఏమని చెప్పగలరు? సీ, ఐఎమ్ బేసికల్లీ ఒక లవ్ అనేది వచ్చి వెల్త్ అనే క్యాలిక్యులేషన్ మీరు చూసారనుకోండి, మనీ క్యాలిక్యులేషన్ చూస్తే, ఇఫ్ అంటే ఒక మ్యారేజ్కి కావచ్చు, ఒక రిలేషన్షిప్కి, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వెల్త్ చూసి ఫస్ట్ రిలేషన్ స్టార్ట్ చేస్తే బ్రేక్ అయిపోతుంది, ఉండదు.
ఇఫ్ యు హ్యావ్ ఎన్ ఇన్స్టెంట్ ఫీలింగ్ లైక్ ట్రస్ట్ లవ్ ఒక గట్ ఫీలింగ్ అంటే ప్రేమ సైడ్ నుంచి వస్తే దట్ విల్ బికమ్ స్ట్రాంగ్. అది ఎలా వస్తుంది? మీ యొక్క పర్సనాలిటీ, ఎలాంటి మనస్తత్వం, మీరు ఎలాంటి క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తున్నారు, మీ ఫిజికల్ క్వాలిటీస్, పర్సనల్ క్వాలిటీస్, మీ యాటిట్యూడ్, బిహేవియర్, పక్క వాళ్ళతో ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసిందాన్ని. సో అవన్నీటిలో ఐఎమ్ పాస్ట్. సో షీ ఫెల్ట్ లైక్ ఓకే రైట్ పర్సన్. అందుకే ఎయిడ్ చేశారు అనుకుంటా. యా, షీ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్. నేను ఇలా ప్రపోజ్ చేయబోతాను, ప్రపోజ్ చేస్తాను కానీ అంటే ఇష్టం అని అర్థం అవుతుంది, కానీ మ్యారేజ్ చేసుకుందామా అనే ప్రపోజల్ వస్తుందని, అది కూడా అంత త్వరగా, అంత ఫాస్ట్గా. ఏంటి, ఇట్ ఈస్ 3 మంత్స్ పీరియడ్లో ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పుడే తెలుసుకుంటున్న టైం పీరియడ్లో చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదాన్ని. సో దానికి తను చాలా ఎమోషనల్ అయ్యి, ఇప్పుడు కూడా వీ ఫీల్ దట్ నైట్ ఈజ్ మోస్ట్ మెమొరబుల్ నైట్. ఆ రోజు రాత్రి ఆల్వేస్ ఎప్పుడు గుర్తుంటుంది అలాగా, హై టైడ్స్, ఓషన్ అంతా. సో అక్కడ వెంటనే అక్కడ నుంచి శశికి కాల్ చేసి చెప్పాం, నిక్కి కాల్ చేసి చెప్పాం, వాళ్ళ అమ్మగారికి కాల్ చేసింది తను వెంటనే, వాళ్ళ నాన్నగారికి చేసింది, మా అమ్మకి, అందరికీ చేసి చెప్పాం. ఓకే మనం వచ్చి మాట్లాడదాం తర్వాత అన్నారు, వచ్చారు మాట్లాడాం. ఓకే, సో స్టార్టెడ్ మ్యారేజ్ ప్రపోజల్, మ్యారేజ్ రిచువల్స్. తిరుపతిలో కదా? తిరుపతిలో. యాక్చువల్గా అది కూడా కోయిన్సిడెన్స్. నేను తిరుపతికి రెగ్యులర్గా వచ్చి వెళ్తుంటా, నాకు తిరుపతిలో ఫ్రెండ్స్ ఉన్నారు, ముందు కూడా ఒక గ్యాంగ్ ఉండేది. సో నేను ఢిల్లీలో కూడా వర్క్ చేస్తున్న టైంకి వచ్చి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఎందుకో ఒక ఇన్స్టెంట్గా అనుకున్నా చేసుకుంటే తిరుపతిలో చేసుకోవాలని, జస్ట్ ఒక థాట్ అట్లా వచ్చేసింది అనుకున్నా. మ్యారేజ్ అన్నప్పుడు ఎక్కడ చేద్దాం ఎక్కడ చేద్దాం అని వెతుకుతూ ఉన్నాం. వీ వాంట్ తిన ఏమంటే కృష్ణుడు భక్తురాలు, ఇస్కాన్ కావాలని తిను. ఇక్కడ ఒకే ఇస్కాన్ ఉంది, ఇది ఫుల్. లేదా గుజరాత్ వెళ్తే గుజరాత్లో ఇస్కాన్లో చేద్దాం అనుకుంటే గుజరాత్ చాలా దూరం అయిపోతుంది, మా వాళ్ళు రావాలన్న వాళ్ళందరికీ అని చెప్పి. ఎక్కడ అనుకుంటున్నాడు, సడన్గా తిరుపతి ఇస్కాన్ ఫ్రీగా ఉంది కదా, అక్కడ చేద్దాం. ఇదైతే ఓకే కదా, 200 కిలోమీటర్స్. సో అలా తిరుపతి ఇస్కాన్ నా కోరిక, ఆమె కోరిక, అన్నీ అలా సెట్ అయ్యాయి. సో మేమేమనుకుంటా అంటే ఇది ఒక బ్లెస్డ్ థింగ్, అలా జరిగింది. ఎంత కట్నం ఇచ్చి కొనేసుకున్నారు నమిత గారు మిమ్మల్ని? 0.0 అందరూ అనుకుంటారు. 6.1 హైట్, వీరుని ఊరికనే కొనేస్తారా? ఐఎమ్ అగేన్స్ట్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో నేను ఇవ్వను, మీరు నాకు ఇవ్వద్దు. సో అట్లా, సో ఇట్స్ కంప్లీట్ 0. సో బిఫోర్ మ్యారేజ్ కి అండ్ వీరు గారు మంచి సౌండ్ పార్టీ, మంచి రిచ్, వెల్ సెటిల్డ్, మంచి బిజినెస్ మ్యాన్ అని నేను విన్నాను సార్. ఓకే, నిజమా అది? యా, వెల్ సెటిల్డ్, బికాస్ నేను అప్పుడు టీసీఎస్లో జాబ్, గుడ్ సాలరీ, అప్పుడే మానేసా దానికి ముందునే. వాంటెడ్ టు స్టార్ట్ ప్రొడక్షన్స్, మూవీస్ చేయడం, ఇది నాకు ఇంట్రెస్ట్. టీసీఎస్ చేయడం అనేది ఇంట్లో వాళ్ళ గురించి, ఎంబీఏ చేసాం, చదివాం కదా. సో అది, సో ఐఎమ్ డీసెంట్ సెటిల్డ్. యాక్చువల్గా చెప్పాలంటే, టు ఆనెస్ట్, ఇట్స్ లైక్ ఒక మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్, చాలా మంది ప్రపోజ్ చేశారా మీకు? ఆహా, అబ్రాడ్ వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలని చూస్తారు. ఐఎమ్ అన్ ఇండియన్ ప్యాషనెట్ గాయ్. ఓకే, నాకు యూరోప్లో సెటిల్ అయ్యే ఆపర్చునిటీస్ వచ్చినా కూడా నేను ఐ వాంటెడ్ సెటిల్ ఇన్ ఇండియా టువర్డ్స్ ద ఫిలిమీ లైన్ ఓన్లీ. ఓకే, సో చాలా అవన్నీ వదిలేసుకుని నేను ఇక్కడే చేయాలని వచ్చిన. సో ఐఎమ్ డీసెంట్ ఇనఫ్. సీ, చెప్పా కదా, ఆ వెల్త్ ఫ్యాక్టర్ చూస్తే నా దగ్గర 100 ఉందనుకో, ఇంకొకడు ఉంటాడు 150 ఉన్నాడు, వాడిపైన 200 ఉన్నాడు ఉంటాడు, 1000 ఉన్నాడు ఉంటాడు. సో దెర్ ఈస్ నో క్యాపింగ్. సో తను అవన్నీ చూడలే, మంచి మనసు, మంచి అబ్బాయి, నన్ను బాగా చూసుకుంటాడు, నన్ను 100% ప్రేమిస్తున్నాడు. టీకప్పులు గోల్డే కదా సార్? గోల్డే మా థీమ్. అదే 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 కనిపించింది, ఇంట్లో మొత్తం గోల్డ్ గోల్డ్ గానే ఉంది. మీ ఇద్దరు గోల్డ్ కదా? తనకి ఈ బేజ్ కలర్స్, గోల్డ్ కలర్స్, ఈ కలర్స్ అంటే ఇష్టం. ఓకే, ఇది కూడా లైక్ షైనీ సిల్వర్స్, అదే ఇల్లు మొత్తం గోల్డ్ కనపడుతుంది. సో మీరు చూడటానికి చాలా బాగుంటారు, లుక్ లైక్ మీరు ఆల్రెడీ మోడలింగ్ కూడా చేశారు అనుకుంటా, అండ్ హీరో లాగా ఉంటారు మీరు. తను గార్జియస్ అన్నమాట. ఓకే,
తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత హీరోయిన్స్ చాలా మంది నమిత గారి ఫ్రెండ్స్ కదా, అవును, ఎవరు మీకు సైట్ కొట్టదామని చూడలేదా? అలాంటి వైబ్ నేను ఇయ్యను. సో ఐ ఫీల్ కంఫర్టబుల్ లైక్ నేను ఒక బ్రదర్ ఫీలింగ్ క్రియేషన్ లో ఉంటాను. లైక్ ఐ డోంట్ థింక్ ఆఫ్ దట్ వే బికాస్ అందరూ కొలీగ్స్ కదా, ఆల్రెడీ అందరూ మ్యారీడ్ అయిపోయి ఉన్న వాళ్ళతోనే ఉన్నారు. సో ఇట్స్ ఎ ఫ్యామిలీ. వెంకట్ అండ్ కాదల్ సంధ్య మన అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ సిస్టర్ గా చేసింది కదా, అవును, తను వచ్చి తన బెస్ట్ ఫ్రెండ్ సంధ్య. సో వి ఆల్ లైక్ ఫ్రెండ్స్. సెన్సోరా టూత్పేస్ట్ అమెజాన్ లో విపరీతంగా పాపులర్ అయింది ఈ మధ్య. ఇది కారణం ఏంటంటే, ఇది ఆయుర్వేదిక్ టూత్పేస్ట్, దీంట్లో పొటాషియం నైట్రేట్ కూడా ఉండడం వల్ల పంటి నొప్పి, చిగురు నుంచి రక్తం రావడం, నోటి దుర్వాసన, పళ్ళు జూమ్ అనే సమస్యల్ని ఎక్సలెంట్గా రిలీఫ్ ఇస్తుంది. ఇది రిలీఫ్ ఇస్తుంది, టెంపరీ రిలీఫ్, పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కాదు. సో పర్మనెంట్ సొల్యూషన్కి ఖచ్చితంగా మీరు డెంటిస్ట్ని కలవాలి.